నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ సాటర్డే ఈక్వినాక్స్ అంటే విషువం ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరంలో 2 సార్లు అనేది ఇది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈక్వినాక్స్ కి మీరు ఎట్లాంటి సిగ్నిఫికెన్స్ ని చూస్తారు, ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈక్వినాక్స్ ఏర్పడేటటువంటి ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అక్క? తప్పకుండా చెప్తాను. ఫస్ట్ అసలు మనం ఈక్వినాక్స్ అంటే, ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సరిసమానంగా, కొంచెం అటు ఇటుగా సరిసమానంగా ఉంటుంది అన్నమాట. ప్రపంచం అంతటా 12 గంటలు 12 గంటలు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, సమ్మర్లో పొద్దున్న కొంచెం ఎక్కువగా ఉంటుంది అట్లా అనుకుంటాం, వింటర్ వచ్చేటప్పటికి రాత్రి ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాం. అట్లా కాకుండా ఈక్వినాక్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో పగలు రాత్రి సమానంగా ఉంటుంది. అంటే ఏదైనా కూడా అప్పుడప్పుడు వచ్చేది ఏదైనా కూడా ప్రకృతిలో మనకి వరంగా అనుకోవాలన్నమాట. ప్రకృతి మనకి ఒక సహాయం చేయడానికి అని చెప్పి అలా మనకు ఒక వరం ఇస్తోంది అని అనుకోవాలి. అలాంటి వరము ఒక్కొక్కసారి సమ్మర్లో రావచ్చు, అలాగే ఇప్పుడున్న రెయినీ సీజన్లో రావచ్చు, లేకపోతే వింటర్లో కూడా రావచ్చు అనమాట. అయితే ఇప్పుడు వచ్చేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వర్ష ఋతువు అనేసరికి రైతులకు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అంటే పంటలు వేసుకోవడానికి కానీ ఏదైనా కానీ మళ్ళీ సృష్టి అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య మళ్ళీ వర్షాలు పడుతున్నాయి బాబాయ్, ఇంతో ఎండలు అనేది అనుభవించి వర్షం అనేసరికి ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది మనకి. అఫ్కోర్స్ ఒక 3 రోజులు కరెక్ట్గా పడితే బట్టలు ఆరట్లేదని బాధపడతాం. చాలా అద్భుతమైన బట్టలు ఆరట్లేదు, ఒడియాలు ఎండట్లేదు ఇప్పుడే. కాబట్టి ఆ ఈక్వినాక్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇందులో ఒకటి. ఈ రోజు ఈక్వినాక్స్ రోజు మనం ఏమేం పాటించాలి అనేది ఒకటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈక్వినాక్స్ అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, లేస్తూనే సూర్యుడికి దండం పెట్టుకోవాలి, పడుకునేటప్పుడు చంద్రుడికి దండం పెట్టుకోవాలి. ఓకే, ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా ప్రత్యక్ష దైవాలు అని చెప్పచ్చు. అవునా? ఎక్కడో మనము చంద్రుడు పరమేశ్వరుడికి చంద్రవంకగా ఉన్నాడు, చంద్రవంక ఉంటుంది కదా, అలాగే లలిత అమ్మవారికి, వారాహి అమ్మవారికి, శ్యామల అమ్మవారికి చూస్తూ ఉంటాం మనం. అలాంటి చంద్రుడు చక్కగా మనకి ఎదురుగుండా కనపడుతున్నాడు. ఒకటి సూర్య భగవానుడు, ఆయనకు అసలు వీళ్ళు వాళ్ళు అనే తారతమ్యం లేదు ఎక్కడా కూడా, అందరికీ సరిసమానంగా పంచుతారనమాట. ఏదైనా కూడా అలాంటి ప్రత్యక్ష దైవాలకి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి అంటే, మనం యూనివర్స్ కోసం ఏం చేస్తున్నాము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. చక్కగా ఆ రోజు కొత్తవి చెట్లు ఏమైనా తీసుకొని, మనం చెప్పుకున్నాం కదా జేడ్ ప్లాంట్, జేడ్ ప్లాంట్ చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే. లక్కీ ప్లాంట్, బ్యాంబూస్ ప్లాంట్ చాలా మంచిది. పువ్వులు పూసేవి ఏవైనా కూడా ముళ్ళు ఉండకూడదు పూల చెట్లకి. ఓకే, మిగతా ఏ పూల చెట్లైనా కూడా తెచ్చుకోండి చక్కగా. అవి చక్కగా తెచ్చుకొని ఇంట్లో కొత్తగా ఏదో ఒక మొక్కను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ఆ రోజు అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అంత టైం మనకి లేదు, మనం చాలా బిజీగా ఉన్నాము అనుకుంటే కనుక ఇంట్లో మెంతులు ఉంటాయి, లేకపోతే ధనియాలు వేయకూడదు, ఎందుకంటే కొత్తిమీర ఇంట్లో పెంచుకోకూడదు. గుట్టల్లో వేసేసి పెంచేసుకుంటున్నారు, దాని గురించి అయితే వివరంగా చెప్పాలి. చెప్తాను. పెంచుకోకూడదు. అలా మనము ఏవైనా ఇంట్లో ఉండే విత్తనాలు ఏవైనా కూడా ఆ రోజు జల్లుకోవచ్చు అనమాట. ఏం లేదు, కొంచెం తడి చేసేసి కుండీలో మట్టిని చక్కగా తడి చేసేసి కొంచెం ఇట్లా ఇట్లా అనేసి ఆ విత్తనాలు అది జల్లుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా క్రియలు అనమాట, మనం చేసేవన్నీ కూడా. అంటే వాటర్ ఎవరికైనా పంచివ్వడం బయట, ఫుడ్ ఎవరికైనా ఇవ్వడం, ఈ 4 చేస్తే చాలా మంచిది. అలాగనే ఫుడ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు గోవుకి గ్రాసం అందించడం, అలాగే వీధి కుక్కలు ఉంటాయి వాటికి భోజనం అది అందించడం కూడా, అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. ఇవి చేసే పనులు. ఇప్పుడు మేనిఫెస్ట్ ఎట్లా చేసుకోవాలి, అసలు ఈ దండం ఏమని పెట్టుకోవాలి మనము? 2 చేతులు అయితే యూనివర్స్కి మనం ఏమి దండం పెట్టుకోవాలి?
వీళ్ళు నా జీవితంలో కానీ నా మనసులో కానీ ఈ మానిల్యం ఏమైతే ఉందో అదంతా క్లియర్ చేసేసేయాలి. వర్షం పడిన తర్వాత ఏమవుతుంది, దుమ్మంతా కొట్టుకుపోతుంది, నదులన్నీ కూడా స్పీడ్గా ఎక్కువ వాటర్తో వెళ్ళిపోయి చెత్తంతా దోసవతలు పడేస్తుంది. అవునా కాదు? అట్లా నా మనసులో ఉన్న మాలిన్యమే కానీ, జీవితంలో ఏమన్నా ఉన్న కష్టాలు కానీ ఇవన్నీ కూడా అలానే తొలగించేసాయి. కొత్త చిగురింపు చిగురు రావాలి, లేకపోతే కనుక మ్యారేజెస్ అవ్వాలి ఎవరికన్నా కూడా చక్కగా. ఇట్లానే ఇదే వర్ష ఋతువు నెక్స్ట్ వర్ష ఋతువుకి వచ్చే వరకల్లో మా ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం, మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చక్కగా మ్యారేజెస్ అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోవడం. మంచి మంచి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకో పిల్లలు, రేపు నెక్స్ట్ మీరు ఎక్కడ సీట్ రావాలనుకుంటున్నారో మా పిల్లలకి అక్కడ సీట్ రావాలి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఇలాంటివన్నీ కోరిక ఏదైనా ఏదైనా కూడా ఏ కోరికైనా కూడా మనం రాస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. భగవంతుడి దయ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఈ కోరిక నెరవేరింది కాబట్టి చాలా కృతజ్ఞతగా ఉన్నాను. యూనివర్స్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఒక పేపర్ రాసేసి ఒక డబ్బాలో వేసి పెట్టండి. అది కొంచెం ఒక 1 ఇయర్ తర్వాత తీరే కోరిక కావచ్చు, రేపు మార్చ్లో ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు, ఆ తర్వాత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఇంకో 2 నెలల్లో మీరు ఏదైనా ఒక హౌసింగ్ లోన్ వెళ్తున్నారు, లేదా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, లేదా ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయింది ఏదైనా పని, ఇది చక్కగా అయిపోయింది అని చెప్పి రాసేసుకొని ఒక బాక్స్లో ఆ పేపర్ ఒక బాక్స్లో పెట్టేసి పెట్టండి. మళ్ళీ ఇప్పుడు బాక్స్ స్టీల్ దా ప్లాస్టిక్ దా అని అడగద్దు. గాజుదైతే చాలా బాగా పనిచేస్తుంది, నేను కూడా చెప్తున్నా. గాజు దాంట్లో వేసిన దానికి నును మిగతా దాంట్లో వేసిన దానికి నాకైతే డిఫరెన్స్ కనపడింది. బికాస్ గాజు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మేబీ ఎనర్జీ ఎక్కువగా తీసుకుంటుంది కూడా కావచ్చు. సో మూత కూడా గాజుది ఉండాలా, ప్లాస్టిక్ ఉండొచ్చా, స్టీల్ ఉండొచ్చు, ఉండొచ్చు, మూత ఏదైనా ఉండొచ్చు, గాజు గాజుది ఉంటే చాలా మంచిది. అలా పేపర్ రాసుకొని పెట్టుకోండి. తప్పకుండా విశ్వం మీద నమ్మకం పెట్టుకోండి, యూనివర్స్ మీద. థ్యాంక్ యూ యూనివర్స్ 1176 అని కూడా రాయండి దాంట్లో. 1176 మీ నెంబర్ ఎట్లానో నా నెంబర్ ఎట్లానో భగవంతుడిది కూడా 1176 చాలా బాగా పనిచేస్తుంది నెంబరు. మీకు చెప్పారా ఫోన్ చేశాను ఎవరైనా అడిగితే నేనేం చెప్పలేను, కానీ ఏమో చెప్పుండొచ్చు భగవంతుడు అందించడం చెప్పటమే. అదే ఏంజిల్ నెంబర్ 1176 నా దగ్గరికి వచ్చింది, నాకు మిరకిల్ చేసింది, చాలా చాలా మందికి ఇప్పటికే చాలా మిరకిల్స్ చేసింది. కాబట్టి ఎలాంటి కోరికనైనా కూడా, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కూడా నెరవేరుతుంది ఈక్వినాక్స్ రోజు. ఎందుకంటే మిగతా రోజులు ఏమన్నా కానివ్వండి, ఈ రోజు మాత్రము ప్రత్యేకంగా ఆనందంగా కూడా ఉంటామంట మనం, మనకు తెలియకుండానే బ్యాలెన్స్ ఉంటుంది. అయితే మరి బ్యాలెన్స్ చేయమంటే ఎగ్జాక్ట్లీ. సో సరి సమానంగా పొద్దున్న రాత్రి ఉంటుంది కాబట్టి, పగలు రాత్రి ఉంటుంది కాబట్టి, మీరు చెప్పిన ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ దండం పెట్టుకోవడం అవ్వచ్చు, రాయటం అవ్వచ్చు, ఏ సమయంలో చేయమంటారు? మార్నింగ్ చేసేసేయండి. ఎప్పుడైనా కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత 12 వరకు చాలా యాక్టివ్గా ఉంటుందంట యూనివర్స్, కాబట్టి అప్పుడు చేసేసేయండి. ఇంకోటి దండం పెట్టుకునేటప్పుడు లాస్ట్గా నేనేం చెప్తాను అంటే, ఏవైతే విత్తనాలు మనసులో కానివ్వు దేనైనా కానివ్వు భగవంతుడి గురించి నాలో ఆలోచనలు వచ్చాయో అవే విత్తనాలు అనుకొని, స్వామి ఇవాళ నీ పాదాల దగ్గర పెడుతున్నాను, అవే ఈ ఆధ్యాత్మిక జీవితంలో వటవృక్షం అయి పరిడవిల్లేటట్టు చూడు నా మనసులో అని చెప్పి కూడా మనం దండం పెట్టుకోవాలి పద్మిని. ఎందుకంటే భగవంతుడి మీద అపారమైన నమ్మకం రావాలి మనందరికీ కూడా, అప్పుడు అలాంటి నమ్మకాన్ని కలగజేయమని చెప్పి కూడా మనం దండం పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మన దాంట్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎలా అయితే పగలు రాత్రి అంత చక్కగా బ్యాలెన్స్గా ఉందో నా జీవితంలో కూడా అలాంటి బ్యాలెన్స్ అనేది ఉండాలి, చక్కగా ఉండాలి అనేది కూడా మనం దండం పెట్టు. అక్కడ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఈ సాటర్డే 23/9/23 మీకు చాలా ఫేవరెట్ నంబర్ 5 కదా. 23 కూడా నెంబర్ వైజ్ 23 కూడా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ డైగర్స్ నెంబర్ అని చెప్తారు. అయితే దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే 23/9/23 వస్తుంది కాబట్టి సో దీనికి ఏమైనా కూడా సిగ్నిఫికెన్స్ ఉందా? తప్పకుండా ఉంటుంది పద్మిని, ఎందుకంటే నెంబర్ ఎప్పుడైనా కూడా ఒకటే రోజు కానివ్వు, ఎక్కడైనా మనం చూస్తే మొబైల్లో మన నెంబర్ టైం చూసుకున్నప్పుడు కానివ్వు, ఎప్పుడైనా నెంబర్ రిపీట్ అయింది అంటే
అన్ని రిపీట్ అవ్వగా ఇప్పుడు 11-11 తర్వాత ముందు 11-10 రావాల్సిందే. అక్కడ ఓన్లీ 3 1s ఏ ఉన్నాయి. 3 1s కి 4 1s కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఒకటి యాడ్ అయినట్టే కదా. అలాగే మళ్ళీ 11-11 తర్వాత 11-12 రావాల్సిందే. సో సర్వసమానంగా అయితే ఎక్కడ ఉండదు, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. కాబట్టి నెంబర్ రిపీట్ అయ్యింది అని అంటే ఆ టైం చాలా వాల్యుబుల్ అని అనుకోవాలి మనం. ఆ డే చాలా వాల్యుబుల్ అని అనుకోవాలన్నమాట. కాబట్టి 23rd అందులో ఈక్వినాక్స్ కూడా వస్తుంది. కాబట్టి మీరు చక్కగా మీ కోరికని 5 సార్లు రాయండి. అలానే టైం చూసుకోండి. మనం ఇందాక అనుకున్నాం కదా ఏ టైంలో రాసుకుంటే బాగుంటుంది అని. మార్నింగ్ 5 5:30 రాసుకోవచ్చు, సాయంత్రం 5:30 రాసుకోవచ్చు. లేదు అంటే కనుక 2:03 రాసుకోవచ్చు, 3:02 రాసుకోవచ్చు. అంటే టైం కూడా యాడ్ చేస్తే 5 వచ్చినప్పుడు గబగబ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా లేదండి అసలు ఆ రోజే మనకి చాలా ఇంపార్టెంట్. టైం మాకు చూసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు చక్కగా పూజ చేసేసుకొని 10 కల్లా మీకు అసలు ఏం కోరికలు ఉన్నాయి చక్కగా ఒక పేపర్ మీద ఆ కోరిక తీరింది అని చెప్పి చక్కగా 5 టైమ్స్ రాసుకుని కూడా పెట్టుకోవచ్చు. సో ఎన్ని కోరికలైనా రాసుకోవచ్చా, ఇన్ని ఏమైనా ఉందా? యాక్చువల్గా మనం ఒకటి కోరామనుకో తొందరగా అయిపోతుంది పని. కానీ ఒక్కొక్కసారి ఈక్వినాక్స్ రోజు ఏమైనా 2-3 ఉంటాయి. అమ్మ అక్క కోసమే కోరుకున్నావా, నా కోసం కోరుకోలేదా అని మా చిన్నది అడిగింది అనుకో, ఏం చేస్తాం అవునా. 2 ఇంపార్టెంట్ కదా. అలాంటప్పుడు తల్లికి చక్కగా ఇద్దరు పిల్లల గురించి అడిగే హక్కు తప్పకుండా ఉంది. తప్పకుండా సెపరేట్గా రాసి ఒక బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు. ఇంట్లో 4 సభ్యులు ఉంటే 4 చక్కగా రాసుకుని ఎవరిది వాళ్ళు రాసుకున్నా కూడా తప్పేమీ లేదు. ఇంకోటి 5 x 5 చెప్పాం కదా మనము, ఆ టెక్నిక్ స్టార్ట్ చేసిన ఈ రోజు చాలా మంచిది. 5 x 55 రోజు 5 రోజులు రాయమని చెప్పాం కదా, అవునా? అలా రాసినా కూడా పర్వాలేదు. 5 x 55 55 రోజులు రోజు 5 సార్లు కోరిక రాయాలి. అలా 55 డేస్ రాయాలి. అది స్టార్ట్ చేసుకున్నా, ఆ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా మంచి. స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు. బ్యూటిఫుల్ అక్క, తప్పకుండా. డెఫినెట్ గా మనం చేసే ఆలోచనలో బ్యాలెన్స్ కోల్పోతేనే ఖచ్చితంగా కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఆ బ్యాలెన్స్ ని ఎవరు కోల్పోకూడదు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. రైట్ అక్క. సో ప్రకృతిలో జరిగేటటువంటి బ్యూటిఫుల్ ప్రక్రియ, సంవత్సరంలో 2 పర్యాయాలు జరగటం, ఈక్వినాక్స్ పేరు కూడా ఎంతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విశ్వము అని అనటం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విశ్వంలో విశ్వం, సూపర్, అద్భుతం. ఇంత మంచి స్పెషల్ డే ఈ శనివారం రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ అద్భుతమైన రోజుని మనం అందరం వినియోగించుకుందాం. మన కోరికల్ని అద్భుతంగా నిర్మించుకుని వాటిని సాకారం చేసుకుందాం. అంతేనక్క? అంతే. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.